నిజామాబాద్ పార్లమెంట్ స్థానం కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. దాదాపు 185 మంది నామినేషన్లు వేశారు. కొంత మేము కొంత గడ్డు పరిస్థితిలో ఉన్నాయని రాజకీయంగా కొన్ని విమర్శలు వస్తున్నా సరే, అక్కడ ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ముఖ్యమంత్రి తనయ్య చాలా ప్రెస్టీజియస్ సీట్, హై ప్రొఫైల్ సీట్ గా భావిస్తుంటారు కదా. రాజకీయంగా కూడా చాలా ప్రాధాన్యమైనటువంటి కుటుంబం, అక్కడ అందరి గురించి తెలుసుకోవడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తుంది. కవిత పరిస్థితి ఏంటంటారు? ఇంత వ్యతిరేకత ఆవిడ ఇప్పుడు ఎన్నికలను ఎలా ఎదుర్కొంటుందంటారు? ఇప్పుడు మేడం గారి యొక్క జాతకం చూసినప్పుడు అండి, కొంతసారి ఏం జరుగుతుందంటే కొన్ని కొన్ని జాతకాల్లో అండి ఈయన ఫిల్మ్ యాక్టర్స్ మనం కొంత పోల్చాలండి ఇవిడిది. ఎలాగంటే ఇప్పుడు అక్కడే నాగేశ్వరరావు గారు అన్నారు, తర్వాత నాగార్జున గారు వచ్చారు. నాగార్జునరావు 10 సినిమాలు ఫెయిల్ అయిన తర్వాత హీరో అయ్యారు. ఇప్పుడు ఆయన మనమధుడు, ఆయన రామదాసు, ఆయన అందిను. అలాగే కొంతమంది యాక్టర్స్ ఉన్నారన్నమాట, అంటే తండ్రి అంశం నుండి వచ్చినట్టుగా. ఈయన జాతకంలో అంటే, అమ్మాయి జాతకంలో ఏంటంటే, కవిత గారి జాతకంలో ఏంటంటే, చతుర్థ భాగ్యస్థానాలు అద్భుతంగా ఉన్నాయండి. చతుర్థ స్థానం భాగ్యస్థానం ఉండి యోగాన్ని ఇస్తున్నాయన్నమాట. భాగ్యస్థానం తండ్రి స్థానం, 9 ఏళ్ళు తండ్రి స్థానం, చతుర్థం అంటే తల్లి స్థానము, తర్వాత అన్నదమ్ములు, ఇల్లు వాగ్లు అన్న. సో ఈ చతుర్థ భాగ్యస్థానాల యొక్క యోగాలతో ఆమె ముందుకెళ్ళిపోతున్నాడు. ఇండివిజువల్గా ఆవిడకి బలం ఉన్నా లేకపోయినా ఈ రాజ్యం ఎలా తీసుకెళ్తారంటే, స్లోగా స్లోగా నెమ్మదిగా పుంజుకుంటూ వెళ్తూ రేపు ఉదయం ఆవిడ రాష్ట్రానికి, అంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమైన వ్యక్తిగా ఇన్వాల్వ్ అయినా వెళ్ళినా కూడా మీరేం ఆశ్చర్యపోవక్కలే. ముఖ్యమంత్రి కావచ్చు అని చెప్పారు. ఎందుకంటే భాగ్యం తండ్రి స్థానం అంటారు, తండ్రి స్థానం చెప్తాను, 9 ఏళ్ళు తండ్రి స్థానం. ఆ స్థానం చాలా బలంగా ఇవిడికి ఉంది ఉంది కాబట్టి ఆ తండ్రి అంశంలోనే నెమ్మదిగా ముందుకెళ్ళిపోతుంది ఆవిడ. దూసుకుంటూ వెళ్తుంది, ఇండివిజువల్ గా వెళ్తాం, దూసుకుని వెళ్తామంటే నాన్నగారు పేరు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఇండివిజువల్ గా బలం ఉండాలన్న తండ్రి, తర్వాత చతుర్థ స్థానం మీద యోగంతో దోషం లేదు కాబట్టి బ్రహ్మాండంగా వెళ్ళిపోతాం ఆవిడ. లగ్నం జాతకం బ్రహ్మాండం ఉందండి. సో ఈ భాగ్యస్థానం బలం బాగా ఉంది కాబట్టి డెఫినెట్ గా రేపు ఉదయం కీలకమైన పాత్ర వహించవచ్చు తెలంగాణ రాష్ట్రంలో. మంచి కీలకమైన పాత్ర అంటే ఎంపీగా వెళ్తున్నా కూడా ప్రస్తుతానికి రేపు ఉదయం కీలకమైన పాత్ర వహించే అవకాశం మాత్రం డెఫినెట్గా ఈ జాతకంలో ఉంది అని చెప్పేస్తాం.